ఐడియల్. ఈ ఫోటోలో ఉన్నది వాళ్లేనా ఒకసారి చూడండి. సందేహమే లేదు, ఈ అమ్మాయే. అంత కన్ఫర్మ్ గా తెలుసుంటే నాకు లేక ఈ అమ్మాయికో ఫోన్ చేసి చెప్పుండొచ్చు. ఇది బాగుంది. ఇలా అంత జరిగిందని తను చెప్పాకనే నాకే తెలిసింది. ఈమెనే నాకు 3 గంటల ముందు నుంచే పరిచయం. మరి నిన్ను ఎలా చెప్పగలను సార్? నేను అంత పెద్ద మేధావినా? తెలివి కొంచెం తక్కువే అని నిన్ను చూడగానే అర్థమైంది. ఇలా చూడండి, అలా మాట్లాడకూడదు. ఇది పోలీస్ స్టేషన్, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి. ఈ అమ్మాయిలతో ఉండే ఆ వయసైన వాళ్ళని చూస్తే గుర్తుపట్టగలవా? తెలుసు. నిజంగానా? నిజంగా చెప్తారా అని నన్ను అడిగితే తెలియదు, కానీ తెలుసు అని అడిగితే తెలుసు. అంతే. ఆ విషయం వదిలే, చూడటానికి వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఎలా ఉంటారని నన్ను అడిగితే రేయ్, ఆవిడ చూస్తే ఎలా ఉంటుంది? ఎవరిలాగా ఉంటారని అడిగితే ఇంకోసారి చూస్తే కానీ చెప్పగలను. సార్, వాడి ముఖాన్ని చూడండి, దొంగ ముఖంలా ఉంది. ఇలా చూడండి సార్, ఈ అమ్మాయి పక్కన ఉండటం వల్ల తెలుసని చెప్పేసి ఈ అమ్మాయిని లైన్లో దించుతున్నాడని ఎలా తెలుస్తుంది? ఇలాంటి కొన్ని విషయాల్లో మీకు అడ్వైజ్ ఇవ్వమని మీ అమ్మగారు నాతో ముఖ్యంగా చెప్పారు. ఆ ముసలోళ్ళతో పాటు ఆ అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళారు? అది నాకెలా తెలుసు? మరి చూశానని చెప్పావు? అది నా రూమ్లో ఉన్నప్పుడు కారిడోర్లో వాళ్ళు నడిచెళ్ళేటప్పుడు నేను చూశాను. అదే ఎక్కడా అని అడిగాను. హోటల్ రిసెప్షన్కి వెళ్ళారు. నేను డ్రెస్ వేసుకుని బయటికి వచ్చే లోపల వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు బయట ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు. వెళ్ళారా? వెళ్ళిన వాళ్ళు బయట ఉండకుండా లోపల ఉంటారా? ఏంటి పెద్ద కనిపెట్టాడు. నార్మల్. చూడండి ఇన్స్పెక్టర్, ప్లీజ్, మిస్టర్ శంకర్ దాస్ నా ఫ్రెండ్, నాకు హెల్ప్ చేయడానికే ఇక్కడికి వచ్చారు. ఆయన ఇబ్బంది పెట్టకండి. డోంట్ మైండ్. ఓకే, ఇప్పటికి మీరు వెళ్ళొచ్చు. ఓకే, దొరికిన ఆధారాలను బట్టి నేను ఎంక్వైరీ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓ సారీ, నా బ్యాగ్ ఇక్కడ ఉంది. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఎక్కలేదు అలా ఉన్నాడు. తన దగ్గర ఏం తీసుకోకుండా విచారిస్తామని చెబుతున్నారు. మీ అమ్మగారికి ఈ విషయం తెలిస్తే బో చాలా భయంగా ఉంది. తెలిస్తే నన్నే అడుగుతారు. నీకెందుకు ఆ విషయం? ఏమయ్యా, మన సర్వీసులో లంచం తీసుకోకుండా ఒక్క కేసు అయినా మనం ఎంక్వైరీ చేయాలి కదా, అలా అనుకో. సరే సార్, అలాగే సార్. సరే సార్. ఇదేనా ఆ మెంటల్ హాస్పిటల్? ఒక బోర్డు కూడా కనిపించట్లేదు. నిన్నటి వరకు ఇదే అనుకున్నాం, ఇప్పుడేమన్నా మారిందేమో. లేదు, మీరు అడుగుతుంటే నాకు డౌట్ వస్తుంది. నేను ఎప్పుడు ఎక్కడ ఉంటున్నట్టు? నేను మొదటిగానే వస్తున్నాను. యూనిఫామ్లో కాకుండా మఫ్టీలో రావడం మంచిదైంది. మతి స్థిమితం లేని అమాయకులు కాకే డ్రెస్ చూస్తే భయపడతారు. అవునవును, వెళ్తే తెలుస్తుంది. ఈ ఊర్లో వాళ్ళని ఆపడమే ఈ కాకి షర్ట్ వాళ్ళు అవ్వలేదు. ఇప్పుడు యూనిఫామ్ లేకుండా ఈ మెంటల్ హాస్పిటల్కి వచ్చాము. అయ్యో సార్, ఇదంతా మనకు అవసరమా సార్? నోరు మూసుకొని వెనకలేరా. పన్నెండు మందిని బయటకు పంపించి 12 మంది లోపల నుంచి తాళం వేసేసాము. కొత్తగా వీళ్ళిద్దరు ఎవరు? కొత్త అడ్మిషన్ కేసు అయి ఉంటారేమో. ముఖాలు చూస్తే పిచ్చివాళ్ళలాగా ఉన్నారే. ఏదైతేనే జాగ్రత్తగా ఉండాలి సార్. పిచ్చోడొకడు రూమ్లో నుంచి బయటకు వస్తున్నాడు. చూస్తేనే మెంటల్ అని తెలుస్తుంది. చేతిలో కర్ర ఒకటి, ఏష్ బాత్తాడేమోనని నాకు సందేహంగా ఉంది. నేనేలా చెప్పగలను? యూనిఫామ్ కూడా తీసేసి వచ్చాం. పోలీస్ అని చెప్పడానికి అవకాశం కూడా లేదు. కేసే మారిపోతుంది. మధురసారిగా వచ్చారు అక్కడికి? అవును. చూస్తానే అర్థమైంది. నాకు కూడా. డాక్టర్ దగ్గర చూడాలని వచ్చారు? అవును. రండి లోపల, రండి రండి. మాట్లాడుకుంటూ రావయ్యా. కూర్చోండి కూర్చోండి.
డాక్టర్, ఒక కొత్త కేసు వచ్చింది. ఒకటా రెండా అని సరిగా తెలియలేదు. వాళ్ళ ప్రవర్తన చూస్తే కాస్త వ్యత్యాసంగా ఉంది. ఒక విధంగా ఉన్నారు వాళ్ళు. డాక్టర్ని చూడా అన్నారు, నేను మీ గదిలో కూర్చోబెట్టాను. వెంటనే ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదండి. సి హౌ దే రెస్పాన్సిబుల్ టు ది పీపుల్. సిస్టర్ మీరు పని చేయండి, రెండు బెడ్స్ రెడీ చేయండి, రెండు సిరింజీలు లోడ్ చేయండి. బాగా లావుగా ఉందన్నావు కదా. అవును. ఆ సిస్టర్ హెవీ డోస్ రెడీ చేయండి, కరెక్ట్గా ఉంటుంది. రూమ్ లోపలికి వచ్చేసరికి బాగుంది. ఇప్పుడు మనల్ని ఎవరు ఏం చేయరు? నువ్వు బయటకు వెళ్ళి నోట్ చేయి. వెళ్ళనా సార్? వెళ్ళబోయా. సార్ వెళ్ళేటప్పుడు ఒక పిచ్చాడు, ఇప్పుడు ఇద్దరు వస్తున్నారు సార్. కామ్ డౌన్, కామ్ డౌన్, కామ్ డౌన్. మీరు వచ్చేసారు కదా, ఇక తగిన విషయాలు నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి. మీరేం కంగారు పడలేదే. అలాగే అనుకుంటారు మొదట్లో, కానీ మీ లోపల ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. నేను ఎంతమందిని చూసుంటాను, డోంట్ వరీ. ఆ తర్వాత నన్ను పర్యావరణ అని అనుకోవద్దు, సొంత అన్నయ్య అనుకోండి. చూడండి, మీ ఫ్రెండు లేకపోతే మీ మామ, కావాలంటే నన్ను మీ నాన్న అనుకున్నా కూడా నాకు అలాంటి ఆప్షన్ రండి. నేను డాక్టర్ని చూడటానికి వచ్చాను. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ నన్ను చూడటానికే వస్తారు. అలాగా? అవును. ముందు ఈ ఇంజక్షన్ వేస్తాను, అప్పుడే అన్ని విషయాలు మర్చిపోయి కాసేపు నిద్రపోవచ్చు. ఆ తర్వాత మీ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర విషయాలను తెలుసుకొని నేను ట్రీట్మెంట్ మొదలు పెడతాను. మీకేమన్నా పిచ్చా? ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ అడిగే ప్రశ్నే ఇది. నో ప్రాబ్లం. సరంజి ట్రైలో పెట్టండి, నాకు కోపం తెప్పించొద్దు. నేనెవరో మీకు తెలియలేదు, నేను ఎస్ఐనే. ఓ అంతే కదా, పాపం. ఇంతకుముందు నా దగ్గరికి ఒకతను వచ్చి నేను బ్రిలిగేట్ అన్నాడు. ఇవి అయితే ఎవరు తెలుసా? ఎక్స్ మిలిటరీ మ్యాన్. ఈ మిలిటరీ మ్యాన్ చేత్తో రెండు దెబ్బలు తిన్నారే అనుకోండి, ఒక దారికి వచ్చాడు. ఇప్పుడు అణిగి మణిగి ఉన్నాడు. ఎవరిని చూసినా మర్యాదగా దండం పెడతాడు. మీరు కేవలం ఇన్స్పెక్టర్. యూనిఫామ్ లో వద్దు, మఫ్టీలో వెళ్దామని మీరే కదా చెప్పారు. అనుభవించండి సార్. మేము ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చిన పేషెంట్లం కాదు. అంత డౌట్గా ఉంటే బయట జీబు ఉంది, చూడండి చూడండి. రావయ్యా. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ ప్లీజ్ వన్ సెకండ్. వచ్చిన వాళ్ళెవరు తెలుసుకోకుండానే నాకు పేషెంట్ని చెప్తావా? పోలీసులతో ఆటాడనుకో, తోక కట్ చేస్తారు. తప్పు జరిగిపోయింది సార్. అరే అసలు నీకు ఇది మామూలేగా? ఇప్పటికీ పోలీసు వాళ్ళకి పిచ్చోళ్ళకి తేడా తెలియకపోతే ఏంటి అర్థం? వెరీ సారీ, పొరపాటు జరిగింది, దయచేసి క్షమించండి. ఇది ఒక మెంటల్ హాస్పిటల్, ఇది రోజు జరుగుతూ ఉండేదే. మీకేం కావాలి? ఇక్కడున్న ఇద్దరు అమ్మాయిలు పారిపోయారని కంప్లైంట్ వచ్చింది. వాడు దొరికి ఎంక్వైరీ చేయడానికే వచ్చాం. ఆ అమ్మాయిలు ఇద్దరిని చూస్తే ఎలాంటి వ్యాధి ఉన్నట్టే తెలియదు. చాలా అందంగా ఉండే, ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండే అమ్మాయిలు. వాళ్ళిద్దరు చాలా మంచి కుటుంబంలో పుట్టారు. వాళ్ళ ప్రవర్తన చాలా సాధారణంగా ఉంటుంది. కానీ మగవాళ్ళు వాళ్ళకి దొరికారే అనుకోండి, వాళ్ళు ఏ వయసులో ఉన్నా ఎలాగున్నా సరే మోసం చేస్తారు. నవ్వుతూ ఆడుతూ చాలా చలాకీగా ఉంటారు. అది చూసి వాళ్ళతో ఎవరైనా తప్పుగా ప్రవర్తించారే అనుకోండి, క్లోజ్. వాళ్ళ కథ అంతటితో అయిపోతుంది. అంతకుముందు వాళ్ళని ఆ విధంగా ఎవరూ చూసే ఉండరు. వయలెంట్గా ఉంటారు, చాలా డేంజరస్, దేనికి వెనకాడరు, హత్య చేయడానికి కూడా.